ఇదిగో ఇది విజయనగర, హరే కృష్ణ. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన మహానుభావుల యొక్క వంశావళి, ఎవరెవరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దీన్ని స్థాపించినప్పటి నుంచి నశించేవరకు ఎవరెవరు పరిపాలించారు ఇక్కడ రాసి ఉంది. ఆ రాజముద్ర మధ్యలో ఉంది చూడండి. వీళ్ళు వరాహస్వామి ఆరాధకులు కాబట్టి వరాహము, సూర్యచంద్రుడు, ఆ ఖడ్గము, ఇది వారి యొక్క లోగో రాజముద్ర, ఎంపరస్ ఆఫ్ విజయనగర. ఈ విజయనగర సామ్రాజ్యం మొట్టమొదట హరిహర, తర్వాత బొక్కరాయలు, హరిహరాయలు తర్వాత బొక్కరాయలు, తర్వాత కంపన్న, తర్వాత మారెప్ప, తర్వాత ముద్దప్ప, తర్వాత ఇంకెవరు తర్వాత కన్నప్ప, కన్నన్న, తర్వాత హరిహర కన్నన్న, తర్వాత విరూపాక్ష, తర్వాత బొక్కరాయలు, దేవరాయ, రామచంద్ర, వీరవయ్య, దేవరాయ, ప్రతాపరాయ, మల్లికార్జున, విరూపాక్ష, రాజశేఖర, ప్రౌఢరాయ, తులు వంశం వాళ్ళు తర్వాత పరిపాలించారు, నరసనాయక, తిప్పేంబికే, నాగలాంబికే, ఓబాంబికే, వీర నరసింహ, తర్వాత కృష్ణదేవరాయ 1519 నుంచి 30 వరకు, అంతేనాది 1509 నుంచి 30 వరకు అంటే 21 ఏళ్ళు, తర్వాత అచ్యుతరాయ, తర్వాత రంగరాయ, తర్వాత వెంకటరాయ, సదాశివరాయ, అరవింద వంశ, రామరాయ, తిరుమలరాయ, వెంకటరాయ, శ్రీరంగ, రామదేవ, వీళ్ళందరూ ఎంతోమంది మహానుభావులు వీళ్ళు పరిపాలించారు. అందులో మనకు బాగా తెలిసిన కృష్ణదేవరాయలు, ఆ కృష్ణదేవరాయలు గారు తర్వాత కాలంలో దీన్ని ఎంతో అభివృద్ధి చేసి దీన్ని ఎంతో ఆదరించారు. స్వామి వస్తా, హరే కృష్ణ, హరే కృష్ణ. ఇంత ఎంతో ఆదరించి దీన్ని వృద్ధి చేశారు. మన తిరుమలకు కూడా గుర్రాల మీద బోల్డెన్ రత్నాలు, వజ్రాలు, హారాలు తీసుకొచ్చి ఇచ్చారు. అటువంటి గొప్ప రాయలు ఏలినటువంటి రాజ్యం ఇది. ఈ రాజ్యం తర్వాత కాలంలో పతనమైంది. ఇంకా మన అదృష్టం కొద్దీ మండపాలు అవి ఉన్నాయి, ఎవడో కట్టలేడు ఇవి. అంత గొప్ప సినిమా ఏం లేదు మన వాళ్ళకి, కనీసం ఉన్నదాన్ని కాపాడుకోగలిగితే మనం గొప్ప వాళ్ళం. ఏ ఊరు తాడిపత్రిలో పెద్ద గుడి ఉంటుంది, చింతల వెంకటరమణ స్వామి, అది కూడాను ఎంత బాగా కట్టారో. వాళ్ళు అలా బాగా కడతారు, మన వాళ్ళు ఉన్నది పాడు చేస్తుంటారు. కాబట్టి మన దేవాలయాలు, మన చరిత్రకి సాక్ష్యాలు, మనకి గొప్ప సంపద విలువైంది. కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది, కాపాడుకుందాం. దీన్ని ధ్వంసం చేయాలనుకున్న వాళ్ళు, చేసిన వాళ్ళు అందరూ నశించిపోవాలి. ఆ వరాహస్వామి దయవలన ఆ పందులందరూ కూడా నశించిపోవాలి. ఈ ధర్మం మళ్ళీ పూర్వవైభవాన్ని పొందాలి. అందుకోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దాం. ఊరికే వచ్చి దండం పెట్టుకోవడం కాకుండా ఇది వచ్చే తరాలకు అందివ్వడానికి ప్రయత్నం చేద్దాం. జై శ్రీకృష్ణదేవరాయలకి జై, శ్రీ విరూపాక్షస్వామికి జై, శ్రీ విరూపాక్షస్వామికి జై. విరూపాక్షస్వామికి ఒకసారి ప్రణామం చేద్దాం. నేను ఇలా ఇక్కడ పూలాలంకారం చేస్తున్నారు, ఒక్క ప్రణామం చేయాలి విరూపాక్షుడు. ఆ గొప్పతనం మనం చెప్పుకుందాం. అది కూడా ఒక ఇది ఉంది కాబట్టి అంతా ఆయిల్, లోపల రాయిలు, ఇక్కడ ఆయిల్, ఎదవలు వచ్చి చేసిన స్పాయిల్. వాంఛా కల్పతరు విశ్వకృప శ్రీ విరూపాక్ష స్వామికి జయ. అది హరియా విరూపాక్ష స్వామి, ఈయన దర్శనం కోసం రాయలు వారు వచ్చిన విషయం చాలా గొప్పగా ఉంటుంది, ఎప్పుడన్నా చెప్పుకుందాం. జై విరూపాక్ష స్వామికి జయ. థ్యాంక్ యూ.